राष्ट्र व्यवसाय शाखा मंत्री कुरसाल कन्नबाबू तंड्री कुरसाल सत्यनारायण आशीसुलतो पेनुमत्ति ग्रामं सर्पंच अभ्यर्थिगा पोटी चेस्तुन्न तननु अखंड मेजारिटी तो गेलिपिंचालनी पालिवेल गोविंदराजु कोरारु। तूर्पु गोदावरी जिला काकिनाड रूरल मंडलं पेनुमत्ति ग्रामंलो तन स्वगृहंलो मीडियातो माट्लाडारु। युवत राजकीयाल्लोकी रावडं द्वारा ग्रामालनु अभिवृद्धि चेसुकोवच्चनी राजकीयाल्लोकी वच्चाननी गोविंदराजु तेलिपारु। तननु सर्पंच अभ्यर्थिगा गेलिपिंचालनी ओटर्लकु विज्ञप्ति चेस्तुन्नारन्नारु। ओक्कसारी सर्पंचगा अवकाशं इस्ते अंदरि सहकारंतो पेनुमत्ति ग्रामानी अभिवृद्धि चेस्तानन्नारु। अनंतरं ग्राम नायकुडु शिवकोटि रामु माट्लाडुतू तम सर्पंच अभ्यर्थि पालिवेल गोविंदराजु मंचि व्यक्तिनि कुल मतालकु अतीतंगा आयन सर्पंचगा विजयं साधिंचालनि ग्राम प्रजलु कोरुकुंटुन्नारन्नारु। युवत राजकीयाल्लोकी रावडं द्वारा ग्रामालु మరింత అభివృద్ధి చెందుతాయని రాము ఆశాభావం వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో ఇజ్జన ప్రసాద్, సలాది రాజబాబు, కాల్దారి రాజబాబు, పెంకే నాగమణి, కొప్పిశెట్టి శ్రీనివాసరావు, పిల్లి సత్యవతి, దయ్యాల మాలచమ్మ, దయ్యాల మంగ, కొప్పిశెట్టి వరలక్ష్మి, పలివెల శ్రీనివాస్, వనము దుర్గ, నాగేంద్ర, అనుసూరి లోవబాబు, కొప్పిశెట్టి సతీష్, పెంకే రాంబాబు, చింతపల్లి చిన్నప్పారావు, కిరణ్, పాలిక సింహాచలం తదితరులు పాల్గొన్నారు। నేను పెనుమత్తి గ్రామ పంచాయతీ అభ్యర్థిగా పరివేల గోవిందరాజని నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను। అలాగే మంత్రివర్యుడు కొర్సాల కన్నబాబు గారి ఆదేశాల మేరకు పెనుమత్తి గ్రామ అభివృద్ధికి తోడ్పడతానని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు యువత రావాలనే ప్రోత్సాహంతో ఆయన కోరుతున్నారు, అందుకే యువత రావాలనే ఉద్దేశంతో నేను ముందుకు వస్తున్నాను। పెనుమత్తి గ్రామ ప్రజలు అందరినీ కలుపుకొని ఏకభావంగా వెళ్దామని నేను చూస్తున్నాను। పెనుమత్తి గ్రామంలో పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్ని కులాల నుంచి నాకు మద్దతు ఉంది। మా గ్రామ ప్రజలందరూ కూడా ఓటర్స్ గెలుపిస్తారని నేను కోరుతున్నాను। నా పేరు శివకోట రాము, మన పెనుమత్తి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నటువంటి పల్లెల గోవిందరాజు గారు మన ఊర్లో ఎన్నో కార్యక్రమాల్లో ఉత్సాహవంతంగా పాల్గొన్నారు। అలాగే మనకి ఈ సర్పంచ్గా పోటీ చేస్తున్నారు కాబట్టి పరివేల గోవిందరాజు గారు అన్ని కులాల నుంచి అన్ని వర్గాల నుంచి అన్ని మతాల నుంచి ఎంతో సపోర్ట్ ఉంది। అలాగే తమ అమూల్యమైన ఓటు ముద్రను కూడా పరివేల గోవిందరాజు గారు కేసి మన గ్రామ ప్రజలందరూ అఖండ మెజారిటీని స్వీకరిస్తారని నేను కోరుతున్నాను। అలాగే గోవిందరాజు గారు పరివేల గోవిందరాజు గారు మన ఊరికి ఎంతో మంచి చేసినటువంటి వ్యక్తి, మన కష్టకాలంలో మన కోసం పాటుపడినటువంటి వ్యక్తి మన పలివేల గోవిందరాజు గారు కాబట్టి మన పలివేల గోవిందరాజు గారిని మనందరం దీవించి గ్రామ ప్రజలంతా ఒకటవి మన పలివేల గోవిందరాజు గారికి మన అమూల్యమైన ఓటు మొత్తం పలివేల గోవిందరాజు గారికి వేసి మనం బాది మెజారిటీతో మనం గెలిపించుకోవాల్సిందిగా పెనుమత్తి గ్రామ ప్రజలకు నా తరపున ఒక కార్యకర్తగా నా తరపున నేను